పానిక్ డిజార్డర్ వచ్చిందంటే చాలా మంది నాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఫీల్ అయిపోతారండి. మామూలుగా యాంగ్జైటీ ఉన్నప్పుడు, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నప్పుడు, స్పెసిఫిక్ యాంగ్జైటీ డిజార్డర్ కొన్ని ఉంటాయి, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి, సిగ్గు బడిగం లాగా ఉన్నది. యాంగ్జైటీ అంటే ఏంటంటే కిడ్నీల మీద రెండు గ్రంథులు ఉంటాయంటే ఎడ్రినల్ గ్లాండ్స్, అది కొంచెం కొంచెం బ్లడ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం స్పీడ్గా కొట్టుకుంటుంది. అవసరానికి మించి ఎక్కువ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక బైక్ కానీ కార్ కానీ అవసరానికి మించి యాక్సిలరేటర్ డ్రైవ్ చేయడాన్ని ఇక్కడ మన భాషలో యాంగ్జైటీ అనుకుంటాం. అవసరానికి మించి అదే యాక్సిలరేటర్ ఒకేసారి ఇలా తిప్పారు అనుకోండి, బైక్ వెళ్ళిపోతుంది లేదా కారు ముందుకు ఇలా దూకు వెళ్ళిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎ ప్యానిక్ అటాక్. అవసరానికి మించి ఎక్కువ ఎడ్రినల్ బ్లడ్లోకి వెళ్తే యాంగ్జైటీ అండి. అవసరానికి మించి ఎక్కువ ఒకేసారి పంపు చేస్తే దట్ ఈస్ ఎ ప్యానిక్ అనమాట. ఆ ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు ఊపిరి సరిపోదు, గాలి పీల్చలేము, కుండు స్పీడ్గా కొట్టుకుంటుంది, రీలింగ్ సెన్సేషన్ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోయిన ఫీలింగ్ వస్తుంది, నాకు హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ స్ట్రోక్ కానీ నాకు ఏదో వచ్చిందో నేను చచ్చిపోతున్నాను, అంతా కలిపితే దాని యొక్క టైం 20 సెకండ్స్ అలా ఉంటుంది అంతేనమాట. తర్వాత నార్మల్ అయిపోతారు, ఆ భయం టెన్షన్స్ ఉంటాయేమో కానీ నార్మల్ అయిపోతారు, ప్యానిక్ అటాక్ అవుతుందని. హార్ట్ అటాక్ కానీ హార్ట్ అటాక్ని సూడో హార్ట్ అటాక్స్ అంటారు. వీటిని ఏమంటారు, యాంగ్జైటీ కానీ యాంగ్జైటీ కాబట్టి దాన్ని ఏమంటారు, కార్డిక్ న్యూరోసిస్ అంటాం, కార్డిక్ న్యూరోసిస్ అంటాం, ఆ సూడో హార్ట్ అటాక్స్ అంటాం. సో ఈ హార్ట్ అటాక్ లాంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అన్నీ చెక్ చేస్తే ఈసీజీలు కానీ లేదనుకుంటే అన్నీ ఎక్కువ అన్నీ చేస్తే అన్నిటో నార్మల్ వస్తుంది. సో హార్ట్ అటాక్ కాదండి ఇది, హార్ట్ అటాక్ ఒకటి. హార్ట్ ఈ ప్యానిక్ అటాక్లు వచ్చిన వాళ్ళు బాగా రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలండి, బాగా వాకింగ్ లాంటివి అది చేసుకోవాలి. నెంబర్ 3, టీవీలో కానీ యూట్యూబ్లో కానీ సెల్ ఫోన్లో కానీ హెల్త్ రిలేటెడ్ రిపీటెడ్గా అసలు చూడకూడదండి. గూగుల్లోకి వెళ్ళి ఆ సింటమ్స్ అది టైప్ చేయకూడదండి. యూ అవాయిడ్ మొబైల్స్ అండ్ ఇంటర్నెట్, ఆ పర్పస్ మీ పనుల కోసం వాడుకోండి, అది వేరే సంగతి అది. అండ్ 5, టిప్స్ను నమ్మద్దండి, వాడికి చెప్పండి వీడి చెప్పాడు అని చెప్పేసి ఆ డాక్టర్ మంచి అడిగింది ఈ డాక్టర్ మంచిగా వద్దండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఎప్పుడు చెప్పేది సైకి సోమ డైట్, మనసుకి ఆరోగ్యం, శారీరానికి ఆరోగ్యం, డైట్ మాడిఫికేషన్, రెగ్యులర్గా జాగ్రత్తలు పాటిస్తాను, సెల్ఫ్ రిలాక్సేషను, సులభ మైండ్ కంట్రోలు, ఆల్ఫా మైండ్ పవర్ ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుని బాగా వాకింగ్ చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకొని, ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ పేషెంట్ గురించి, హార్ట్ అటాక్ చుట్టాల గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి, హార్ట్ అటాక్ తోటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి, దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నెట్లో చదవడం కానీ యూట్యూబ్లో పెట్టడం కానీ ఇవన్నీ మీరు ఫాలో అవ్వద్దండి, అన్ఫాలో అయిపోండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు థాట్లో ట్రిగ్గర్ అవుతాయి, ఏదో ట్రిగ్గర్ కావాలి, ట్రిగ్గర్ మీద ఎలా నొక్కితే బుల్లెట్ బయటకు వచ్చినట్టుగా నీకు ఏదో ఒక థాట్ ట్రిగ్గర్ అయిన వెంటనే నీకు యాంగ్జైటీ బుల్లెట్ రూపంలో స్పీడ్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది బయట రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ఆలోచనలు రాకుండా వాటిని అవాయిడ్ చేసుకుంటూ రావాలి. కొన్నాళ్ళ తర్వాత ఆలోచనలు వచ్చినా సరే మీరు తట్టుకుని నిలబడతారు, దాన్ని ఏమంటారు డీసెన్సిటైజ్. ముందు ఆలోచనలు మీరు దూరంగా ఉండాలి, తర్వాత ఆలోచనల్ని రప్పించుకొని దాంతో ఫైట్ చేయగల శక్తిని పెంచుకోవాలి, అది డీసెన్సిటేషన్ ధరలు అంటారు, థెరపీ అంటారు. ఆలోచన వచ్చినా సరే మీ మీ మీద ప్రభావం ఉండదు, సున్నితత్వం తగ్గిపోతుంది, డీసెన్సిటైజ్ రాటు తెలిపోతారు. సో ఇవన్నీ కరెక్ట్గా చేసి జాకబ్సన్లో ప్రాణామా హిప్నోసిస్ స్కానింగ్ మెథడ్ విజువలైజేషన్ టెక్నిక్స్ గైడెడ్ మెథడ్ ఇవన్నీ మీరు కరెక్ట్గా చేశారంటే 6 వారాల నుంచి 3 నెలల్లో ఇదడికి మీకు ఎడ్రినల్ బ్లడ్లోకి వెళ్ళి అనవసరంగా వెళ్ళడం తగ్గిపోతుంది. మీరు ఎవరైనా డాక్టర్ మందులు రాసుంటే ఆ మందులు కంటిన్యూ చేసుకోండి, నేను చెప్పినవన్నీ పాటించండి. మీకు ప్యానిక్ అటాక్లు, సూడో హార్ట్ అటాక్లు, కార్డిక్ న్యూరోసిస్లు ఏవి రావండి, ఈ థాట్ అటాక్ రాకుండా చూసుకోండి, మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముందులే మంచి కాలం, ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందితో చేయించండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. నమస్తే.